సంవత్సరానికి మూడు విడతల్లో ప్రతి రైతన్నకు కూడా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ ఈ రైతు భరోసా కింద ఈ సొమ్మును రైతన్నకి ఇస్తా ఉన్నా. ఈ ఏడాదికి సంబంధించి మొన్న మేలో 7,500 ఇచ్చాం, ఈ రోజు రెండవ విడతకు సంబంధించి మరో 4,000 రూపాయలు అక్షరాల 50,92,000 మంది రైతుల ఖాతాల్లోకి 2,096 కోట్ల రూపాయలు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఇప్పటి వరకు ఈ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కిందనే దాదాపుగా 50,00,000 మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా 25,971 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాము అని చెప్పి, మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నా. ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా 3 సంవత్సరాలు వరుసగా 13,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో పడడం జరిగింది. 4వ ఏడాదికి సంబంధించి మొన్న మే మాసంలో మరో 7,500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి పడింది. ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరో 4,000 రూపాయలు ఆ ప్రతి రైతన్న ఖాతాల్లోకి పడుతుంది. అక్షరాల ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కొక్క కుటుంబానికి 51,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తారు.